पास्कोल नितो ये माटला लेदा वाइजैक स्टील प्लांट की पास्को को नरलेशन निक देली दा मरी देन टाया नी पार्टी एमपी వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన గారు కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 5, 2020న రాజ్యసభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474 ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా చెక్ చేసుకోండి రాజ్యసభ వెబ్సైట్ లోకి వెళ్ళి అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్ కి ఏదైనా జపనీస్ గాని కొరియన్ కంపెనీస్ గాని ఆ ఒప్పందం జరిగిందా అని అడిగినటువంటి ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్టోబర్ 2019 ఏ నాన్ బైండింగ్ ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అండ్ పాస్కో ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్ఐఎన్ఎల్ కి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కి పాస్కో కి మధ్య ఒప్పందం కుదిరింది అని పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్ మీ పార్టీ ఎంపీకి సంవత్సర క్రితం చెప్తే నీకు తెలీదా ఏ నీ ఏటు నీకు చెప్పలేదా పార్లమెంట్ లో కూర్చొని చేసేటటువంటి దొంగ పనులన్నీవి అన్ని తెలిసి కూడా మీ ఎంపీలు గడ్డి పీకుతా ఉన్నారా ఏదో మన ఓ మీ మీ ఆంబోతల్ని మీడియా ముందుకు పంపించి ఏదో ఓ చాలా ఇదైపోతున్నావు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం గడ్డి బీగుతున్నారని ప్రశ్నించారని చెప్పి ఏదో చాలా కలవరపడిపోతా ఉన్నారే అవునయ్యా ఏం చేస్తున్నారు మీరు ఎంపీలు ఫిబ్రవరి 2020లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు సాక్షాత్ పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474 కి సమాధానం చెప్తూ చాలా స్పష్టంగా ఎంఓయూ కుదిరిందని చెప్తే దీన్ని తొక్కి పెడతారా బయటికి రానివ్వకుండా డ్రామాలు ఆడతారా మీరు తెలిసిన తర్వాత కూడా అక్టోబర్లో నీ తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకుని పాస్కో వాళ్ళని వాళ్ళకి రాచమర్యాదలు చేస్తావా ఇన్ని దొంగ నాటకాలు అడిగి ఇవాళ ఏం చెప్తావా నువ్వు నాకేమీ తెలియదండి అసలు పాస్కోవాలి అసలు మాటే ఎత్తలేదు ఎంత నటనలో ఎంత ప్రావీణ్యం సంపాదించావా జగన్ రెడ్డి నువ్వు కాబట్టి వాస్తవం ఇది సంవత్సరం క్రితమే జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి పాస్కోకి ఆర్ఐఎన్ఎల్కి ఒప్పందం కుదిరిందన్న విషయం తెలిసి కూడా పార్లమెంట్ లో ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ఆడమన్నట్టల్లా ఆడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇంత అన్యాయం చేసి ఇవాళ ఏమి ఎరగనట్టు వచ్చి మళ్ళీ ఉద్యమంలో పాల్గొంటామని చెప్తారు సిగ్గుందా మీకు ఈ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తాడా దేనికయ్యా పాదయాత్ర చేసిందంతా పార్లమెంట్ లో చేసి నువ్వు పాదయాత్ర చేస్తావు ఇది కాదన్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి గారికి అత్యంత సమీప బంధు ఈయన గారు పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉందో దానిలో సభ్యుడు వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు ఎప్పుడు 3 మార్చ్ 2020న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక నివేదిక సబ్మిట్ చేశారు ఏమరా కమిటీలో సభ్యుడిగా ఉండి వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఇవాళ అయ్యా ఇదిగో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఫిబ్రవరి 5వ తేదీన ఇట్లా ఎంఓయూ కుదిరిందని చెప్పారు ఆర్ఐఎన్ఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పాస్కోకి సంబంధించి దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండి వైఎస్ అవినాష్ రెడ్డి ఏం గడ్డి పీకుతా ఉన్నావు ఆయన దేనికై నిన్ను పంపించింది పార్లమెంట్కి ఇటువంటి దిక్కుమాలని పనులు చేయడానికి మిమ్మల్ని పంపించామా ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలు ఇవ్వండి 25 మంది ఎంపీలు ఇవ్వండి ఏదో పొడి చేస్తాం చించేస్తాం కేంద్రం మెడలు ఉంచుతాం అన్నారు కదా ఏంటి మీరు చేసేది 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఉక్కు పరిశ్రమ చెయ్యి దాటిపోతుందని తెలిసి కూడా పార్లమెంట్లో డ్రామాలు ఆడతారా స్టాండింగ్ కమిటీల్లో మెంబర్స్గా ఉండి సిగ్గు లేకుండా మౌనంగా కూర్చుంటారా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా
రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఈ వైఎస్ అవినాష్ రెడ్డి స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి కమిటీలో సభ్యుడిగా ఉండి ఏ మాత్రం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అన్ని విషయాలు తెలిసి కూడా మాట్లాడకుండా ఎట్లా నటించాడో తెలుసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ లో సభ్యుడు, ఉక్కు పరిశ్రమకి ఉక్కుకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఉండి సాక్షాత్తు మంత్రి, సంవత్సరం క్రితం పార్లమెంట్లో ఇట్లా ఒప్పందం జరిగిందని చెప్తే దాన్ని దాచిపెడతారా, కప్పెడతారా, దోచుకుని తింటానికి? అంటే ఏదో ఒక రకంగా అది ప్రైవేట్ పరం అయిపోవాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 20,000 ఎకరాలు మింగేయాలి. అదే కదా మీ స్కెచ్ అంతా, మీ నాయకుడు చెప్పింది అదే కదా మీకు. ఢిల్లీలో కూర్చుని ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయమనే కదా మీకు చెప్పింది. ఏ రోజైనా ఒక ప్రత్యేక హోదా గురించి, ఒక రైల్వే జోన్ గురించి, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి, స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడారా? మీరు చేసేదాన్ని ఇటువంటి తప్పుడు పనులు పార్లమెంట్లో కూర్చుని సిగ్గుపడుతున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టినందుకు. ఇటువంటి పైరవ్యం చేసుకోవడానిక ఈ వైసీపీ ఎంపీలందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో కూర్చుంది.